హలో వ్యూయర్స్, నేను రాము రావులపాటి. నా నూతన యూట్యూబ్ ఛానల్ వెల్నెస్ అరౌండ్కు స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఏ అడవిలోనో చిత్రీకరించినట్లుగా అనిపిస్తున్నాయి కదా, వాస్తవానికి అస్సలు కాదు. 95% విజయవాడ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, బెంజ్ సర్కిల్కి అక్షరాల 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. కృష్ణానది దిగువ భాగాన వారధి దాటిన తర్వాత ఒక లంక ఉంది. అది యనమలకుదురు పక్కన ఉండటం వల్ల దానిని యనమలకుదురు లంక అంటారు. ఆ యనమలకుదురులో నివసించే వాళ్ళు యలంకుదురు లంక అని కూడా అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ యనమలకుదురు పూర్వపు నామం ఏంటంటే వేయిమునుల కుదురు. అది వాడుకలో క్రమేపీ యనమలకుదురుగా మారి ప్రస్తుతం ఆ పేరుతో స్థిరపడి ఉంది. బెంజ్ సర్కిల్ నుంచి వారధి వైపుగా వెళ్తుండగా స్కూల్ బ్రిడ్జ్ దగ్గర ఎడం వైపు తిరిగితే యనమలకుదురు ఊళ్ళోకి వెళ్ళటం కోసం ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు మీదుగా వెళ్తూ ఉండగా యనమలకుదురు శివాలయంగా పిలువబడే రామలింగేశ్వర దేవాలయం ఒకటి ఉంటుంది. దాన్ని ఎదురుగుండ సందులోంచి ఈ అడవిలా కనిపించే యనమలకుదురు లంకలోకి మనకు వెళ్ళటానికి మార్గం ఉంటుంది. నిరంతరం వాహనాల హారన్ ధ్వనులు, వాటి నుంచి వచ్చే భయంకరమైన కాలుష్యం, తట్టుకోలేని రద్దీ, వీటన్నిటి నుంచి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో మనం ఒక పూర్తి స్థాయి నేచర్లోకి వెళ్ళగలిగే ఒక అద్భుతమైన ప్రదేశం ఈ యనమలకుదురు లంక. పచ్చటి పొలాలు, కమనీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉన్న ఈ యనమలకుదురు లంకలో జామునే వెళ్ళి ఒక గంట సేపు నడిస్తే సిటీలో రోడ్ల మీద స్టేడియంలో నడిచిన దానికంటే కూడా 10 రెట్లు ఉత్సాహం వస్తుంది. కృష్ణానది దిగువ భాగంలో ఉన్న యనమలకుదురు లంక అని పిలువబడే ఈ ద్వీపంలో బోలెడన్ని చీమచింతకాయలు దొరుకుతాయి, రేగిపళ్ళు దొరుకుతాయి. కొంత భాగం వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తున్నారు. జామ చెట్లు, వరి, మొక్కజొన్న, చెరకు, బోలెడు ఆకుకూరలు, అనేక రకాలైన కూరగాయలు, అరటిపళ్ళు, ఇంకా చాలా పంటలు ఇక్కడ పండుతున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 ఇంటి వరకు అక్కడికి వెళ్ళటం పర్వాలేదు, కానివ్వండి ఆ తర్వాత అయితే మాత్రం అంత శ్రేయస్కరం కాదు. పూర్తి రిమోట్గా ఉంటుంది కాబట్టి అనేక అసాంఘిక ఆసక్తులకు నిలయంగా ఉండడానికి అవకాశం ఉంది. విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అడవులు ఉన్నప్పటికీ కూడా జస్ట్ వెరీ నియర్ బెంజ్ సర్కిల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యనమలకుదురు లంకలోకి ఒక అద్భుతమైన ఈ ప్రకృతి సౌందర్యం చూడటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి తీరవలసిందే. కానీ ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మనతో పాటు తీసుకువెళ్ళిన చెత్తను కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ కానీ లాంటివి ఏమీ అక్కడ పడేయకుండా కొంచెం బాధ్యతతో వెనక్కి తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్స్లోనే పడేయాలని చెప్పి నా పర్సనల్గా నేను చేస్తున్న మనవి. మనసు నిండిపోయే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు కలిగి ఉన్న ఈ ద్వీపంలో తూర్పు వైపు నుంచి సూర్యోదయ, పడమర వైపు నుంచి సూర్యాస్తమ దృశ్యాలని కనుల నిండుగా వీక్షించవచ్చు. దక్షిణం వైపు నీళ్లుంటాయి, జాగ్రత్తగా చూసుకొని ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టచ్చు. ఈ నది మధ్యలో ఉంది కాబట్టి బహుశా ఇది అటవీ శాఖకు సంబంధించిన స్థలమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ శాండ్ వాక్ చేసే వాళ్ళకి, రన్నర్స్కి, ఎంటీబీ సైక్లిస్టులకి ఒక అద్భుతమైన స్వర్గధామం అనే చెప్పాలి ఈ యనమలకుదురు లంక. మీ అందరికీ ఒక విషయం గుర్తుచేయాలి, నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టాను, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో రావడం కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఈ దీనికి సంబంధించిన ఏ విషయమైనా కామెంట్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ నాకు మరింత ఉత్సాహాన్ని పెంచుతాయి.
ఆ దున్నపోతు చూడండి ఎలా చూస్తుందో, ఎవరు వీళ్ళంతా మా ఇంటికి వచ్చారు అన్నట్లుగా. ఆ కనిపిస్తున్న కొండ మీద ఉన్నది యనమలకుదురు శివాలయం. ఆ కనిపిస్తున్నది కృష్ణా నది. ఇది అక్కడి జాలర్లు ఏర్పరచుకున్న శివాలయం. లంకలోకి రాకపోకలు సాగించడం కోసం రైతులందరూ సమిష్టిగా ఏర్పరచుకున్న అప్రోచ్ రోడ్డు. యనమలకుదురు దగ్గర కృష్ణానది రిటైనింగ్ వాల్.